తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారత్ చర్చిస్తున్న అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది పక్కన పెడితే కవిత పేరు ప్రస్తావనకు రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో చరిష్మా నిలుపుకోవాలనుకుంటున్న కేసీఆర్కి ఇది పెద్ద మైనస్గా చెప్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఎంతుంది? ఇక సమయం కావాలి అని కవిత అడగడం, ధర్నాలో కూర్చున్న రోజే మరో పక్క నుంచి అరుణ్ పిల్లయ్య తను ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటా అనడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక దీనిపై ఇవాళటి మన డిస్కషన్లో మనతో పాటు స్టూడియోలో కూర్చున్నారు నర విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే సర్వేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, అలాగే లాయర్ కూడా. వీళ్ళిద్దరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సర్వేశ్వర రెడ్డి గారు, అంటే మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, లా చేశారు కాబట్టి ఈడీ ముందు వీడియో రూపకంగా ఎస్ నేను ఆయన ఒక బినామీనే, నేను ఏం చేసినా ఆమె కోసమే చేశాను, దానికి నాకు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చింది అని చెప్పి రేపు విచారణ ఉండగా ఈ టైంలో నేను కోర్టుకు ఎక్కుతా, నా వాంగ్మూలాన్ని నేను వెనక్కి తీసుకుంటాను అని ఎట్లా చూడొచ్చు? ఇట్ ఈస్ నథింగ్ బట్ హాస్టల్ ఆఫ్ విట్నెస్ కాదు, ఈయన అక్యూజ్డ్ కదా, అక్యూజ్డ్ హాస్టల్ ఆఫ్ అక్యూజ్డ్ అయితే ఇట్స్ క్రైమ్. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చి, ఎప్పుడు పడితే తీసుకుని తెలియదు. ఇన్వెస్టిగేషన్సీ ఒక స్టేట్మెంట్స్ మీద ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎక్కడ లీడ్ చేస్తుంది, ఇంకా ఫర్దర్ పర్సన్స్ ఏమైనా ఇతర కాంట్రడిక్షన్ చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది. కాంట్రడిక్షన్ ముందు నేను విడ్రా చేసుకుంటాను పిటిషన్ చేస్తే, ఇది ఒక టెక్నికల్లీ నేను మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ది కోర్టు ఇన్వెస్టిగేషన్ హౌకెన్ ఇన్వెస్టిగేషన్ కాంట్రడిక్ట్ అనే పదం రావడానికి దే క్రియేటెడ్ దిస్ వన్ దిస్ స్టోరీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. అట్లా ఉంటే అందరూ వీళ్ళు ఇస్తారు రేపు పోతారు, అట్లా ఉండదు. కాకపోతే ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఈ వాజ్ విట్నెస్ సైటెడ్ అది ఎక్కున్నప్పుడు ఆయనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే ఆయన అప్రూవర్ మారి దోషుంటి నిర్దోషిత్వం పూర్తి చేసుకోవడానికి ఒక ప్రక్రియ అది. ఎందుకంటే ఎవిడెన్స్ లేనప్పుడు ఇది ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అని ఒకటి వస్తుంది. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్, జ్యుడిషియల్ కన్ఫెషన్ 164 స్టేట్మెంట్ ప్రకారం జ్యుడిషియల్ కన్ఫెషన్, అది పాసిబుల్ లేనప్పుడు నేరస్తులు పారిపోయినప్పుడు ఏ పారిపోతూ బీకి చెప్పి వెళ్ళిపోతాడు, బీ కన్ఫెషన్ రికార్డ్ చేస్తాం, ఏ ఎక్కడో పట్టుకొస్తాం, ఏ ఎవిడెన్స్ క్రియేట్ అవుతాయి అక్కడ. ఎందుకు చెప్పి పారిపోయింది కదా, నేను పొరపాటు జరిగింది, చెప్పే నేరం జరిగింది, నాకు భయం అవుతుంది, నేను ఉండను, ఎక్కడ వెళ్ళిపోతా అని వెళ్ళిపోతాడు. ఆ స్టేట్మెంట్ ఎంతో రికార్డ్ చేస్తాం, ఎవరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇక్కడ లీడ్ టు రికవర్ అవసరం లేదు. కన్ఫెషన్ లీడ్ టు రికవర్ ఉన్నప్పుడు అడ్మిసిబిలిటీ ఉంటుంది సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఉటి స్టేట్మెంట్ అయితే అడ్మిషన్స్ లీగల్ సర్టిఫికెట్ ఉండదు, లీడ్స్ రికవర్ ఉండదు. అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్కు లీడ్స్ రికవర్ అవసరం లేదు. ఈయన ఇట్లా చేస్తే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ వస్తుంది ఎక్కడ. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కదా, అప్పుడు ఆయన ఏం వాళ్ళ అడ్వకేట్స్ కానీ వాళ్ళ లీగల్స్ కానీ ఏమనుకుంటే అలా రిట్ ఫైల్ చేస్తారు 226 కింద. ఐ మైసెల్ఫ్ వాలంటరీ గేవ్ విట్నెస్, అడ్మిటెడ్ ద ఫ్యాక్టు, ఎట్ దిస్ జంక్షన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు, ఐ వాంట్ టు విత్డ్రా అని ఒకటి వేస్తారు. వేసినప్పుడు కోర్టు వీళ్ళు కూడా కౌంటర్ వేస్తారు, ఈ అడ్మిటెడ్ ద ఫ్యాక్ట్ బిఫోర్ మీడియా అంటే రికార్డింగ్ ఉంటుంది. అడ్మిట్ అయినప్పుడు అక్కడ ప్రెజర్ లేదు, ఈ స్టేట్మెంట్ గివెన్ వాలంటరీ వితౌట్ ఎనీ ఇండ్యూస్మెంట్, వితౌట్ ఎనీ ఫియర్ కాన్సెప్ట్ లేకుండా అడ్మిసిబుల్. అండ్ నేను తీసుకున్నాను 1 కోటి రూపాయలు అని కూడా చెప్పాడు క్లియర్గా, 1 కోటి రూపాయలు తీసుకున్నాను చెప్పారు. ఇప్పుడు ఫర్దర్ ఆ 1 కోటి రూపాయలు రికవర్ చేస్తారు, రికవర్ చేసి కన్ఫెక్షన్ లిట్ రికవర్ పెట్టి ఇక నెక్స్ట్ విట్నెస్ కాంట్రడిక్షన్స్ వెరిఫై చేస్తారు. ఎక్కడ కలిసిండ్రు, ఎక్కడ తీసుకున్నారు, ఏడ తిరిగినరు, ఏ మీటింగ్ పెట్టిండ్రు, నీ ఇంట్లోనా నా ఇంట్లోనా అని మతం అయితే బయటకు వస్తాయి, అప్పుడు ఎస్కేప్ పోవడానికి ఛాన్స్ ఉండదు. అలా ఆయనకు యాడ్ చేస్తారు, ఇంకో సెక్షన్ యాడ్ చేస్తారు, కన్సీలింగ్ ద ఫ్యాక్ట్ అని 201 ఒకసారి చెప్పినావు, అది కాదు ఇది అంటున్నావు అంటే నువ్వు మోసం చేస్తున్నావు. 201 వస్తుంది, కన్సీలింగ్ ద ఫ్యాక్ట్ అని ఒక సెక్షన్ వస్తుందమ్మా, దాని కింద ఆయన మళ్ళీ నేరస్తు ఫర్దర్ నేరస్తు అవుతాడు, అది కొరాపరేట్ కింద వస్తుంది. కాకపోతే నేరాన్ని దాచిపెడుతున్నాడు, వాస్తవాన్ని దాచిపెడుతున్నాడు. భయం అనుకోవచ్చా ఒక విధంగా? భయం కాదు, జయం గురించి పరిగించాలని కోరిక, నో భయం, ఓన్లీ జయం గురించి పరుగులేదు.